రూపేష్ ఐపీఎస్ చాలామందికి తెలిసిన వ్యక్తి. ఇప్పుడు యూత్కి కూడా మంచి ఇన్స్పిరేషన్గా మీరు ముందుకెళ్తూ ఉన్నారండి. పెద్దపల్లిలో కూడా రీసెంట్గా మీరు విద్యకు సంబంధించినటువంటి ఇటుక బట్టిలో ప్రారంభించారు ఒకటి పిల్లల చదువుల కోసం. ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తూ మీరు ముందుకెళ్తున్నారు. అసలు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? బేసిక్గా చిన్నప్పటి నుండి నేను హసన్పతి గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను. సో ఆ టైంలో మా స్కూల్కి ఎక్కువ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా బ్యూరోక్రాట్స్ అందరూ వచ్చేవారు. ఐఏఎస్ ఐపీఎస్లో కలెక్టర్ కానీ ఎస్పీస్ కానీ వచ్చేవారు. సో వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ చుట్టూ ఉండే అధికారులు, అలాగే వాళ్ళు ఏదైనా చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. సో ప్రజల్లో ఒక చిన్న మార్పు కానీ ఏదైనా డెవలప్మెంట్ కానీ చేయాలి అనుకుంటే సో అది బ్యూరోక్రాట్స్ అవుతుందని ఆ రకంగా ఇన్స్పిరేషన్ జరిగింది. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి ఖచ్చితంగా నేను కూడా ఒక సివిల్ సర్వెంట్ కావాలని డిసైడ్ అయ్యి ఉండే. ఓకే అండి, అంటే మీ ఎడ్యుకేషన్ ఎక్కడ అండి? మాది హసన్పతి మండల్, హసన్పతి విలేజ్, ఓల్డ్ వరంగల్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు హన్మకొండ డిస్ట్రిక్ట్. సో ఎడ్యుకేషన్ అంతా 10th వరకు గవర్నమెంట్ హై స్కూల్ హసన్పతి, దాని తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్లో IEEE డిప్లొమా చేశాను. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫ్రమ్ వరంగల్, అక్కడ నుండే బీటెక్ పూర్తి చేశాను. ఓకే అండి, అంటే త్రూ డిప్లొమా ద్వారా? డిప్లొమా నుండి బీటెక్. ఓకే అండి, అంటే ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అలాగే మీరు డిప్లొమా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎట్లా, అందులో కూడా మీకు ర్యాంక్? 10th తర్వాత బేసిక్గా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పాలిటెక్నిక్ చేస్తే మనకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేవారు. సో మాది కొంచెం ఫైనాన్షియల్గా పూర్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల జాబ్ చేయాలంటే మనకు పాలిటెక్నిక్ చేస్తే బాగుంటుందని గైడ్ చేశారు. సో అలా అని చెప్పి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాస్తే అప్పుడు ఒక 2000 ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో దాంతో ఇంటి దగ్గరే గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ ఉంటే సో దానిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశాను. సో దాని తర్వాత ఈ సెట్ రాద్దాము, ఈ సెట్లో ఎలా ఉంటుందని, ఎందుకంటే డిప్లొమా తర్వాత అగైన్ మళ్ళీ బీటెక్ సెకండ్ ఇయర్ డైరెక్ట్గా వెళ్తాము. సో అప్పుడు ఈ సెట్ రాయాలి. ఈ సెట్ రాస్తే స్టేట్ 26th ర్యాంక్ వచ్చింది. వస్తే అప్పుడు మళ్ళీ ఇంటి దగ్గరే కాలేజ్ ఉంది, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సో బీటెక్ అందులో జాయిన్ అయ్యాను. ఓకే అండి, అంటే డిప్లొమా అయిపోయాక ఏమన్నా జాబ్స్ ట్రై చేశారా? డిప్లొమా అయిపోయాక ఒకటి రెండు జాబ్స్ వచ్చాయి, బట్ స్టేట్ లెవెల్లో మంచి ర్యాంక్ వచ్చింది అండ్ ఇంటి దగ్గరే కాలేజ్ ఉండే. ఆ టైంలో ఫీ రీఎంబర్స్మెంట్ కూడా అవకాశం ఉండేది. సో ఇంట్లో కన్విన్స్ చేసేసి అగైన్ ఐ జాయిన్ ఇన్ బీటెక్. ఓకే, అంటే ఇప్పుడు మీకు సివిల్స్ వైపు ఎక్కడ టర్న్ అయ్యారు, అంటే డిప్లొమా నుంచా లేకపోతే ఆఫ్టర్ బీటెక్? నేను యాక్చువల్గా 10th నుండే సివిల్ సర్వెంట్ కావాలనుకున్నాను, కాకపోతే మనకు సరిపడే అవగాహన ఏది లేదు. జస్ట్ ఒక గోల్ ఉండే కానీ దానికి ఎట్లా రీచ్ కావాలనేది ఏం ఐడియా లేకుండే. సో బీటెక్ వచ్చిన తర్వాత థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్లో చేస్తున్నప్పుడు సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఏం చదవాలి అని చెప్పేసి ఉండే. దానికంటే ముందు ఫస్ట్ ఫైనాన్షియల్గా మనం స్థిరపడాలని చెప్పేసి గవర్నమెంట్ జాబ్స్ అన్నీ రాసేది. సో అందులో ఒక జాబ్ వచ్చిన తర్వాత బీటెక్ తర్వాత కంప్లీట్ ఫోకస్ సివిల్ సర్వీస్ మీద పెట్టాను. ఓకే, అంటే ఏమి జాబ్ చేసేస్తారు అప్పుడు? నేను బీటెక్ అయిపోగానే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి అక్కడ ఒక 4.5 ఇయర్స్ చేశాను, 2013 నుండి 2017 దాకా. సో 2017లో సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసిన తర్వాత డైరెక్ట్ దాని నుండి ఇండియన్ పోలీస్ సర్వీస్లో జాయిన్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాను. అంటే నా ప్లేస్ ఆఫ్ వర్క్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉండేది, బట్ బేసిక్గా నా వర్క్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఓకే, సో నా ప్లేస్ ఆఫ్ వర్క్ చెన్నైలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉండేది. అక్కడ కూడా చాలామంది ఐఆర్ఎస్ ఆఫీసర్స్తో ఇంటరాక్షన్ ఉండేది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కంటిన్యూ మోటివేషన్ ఫర్ మీ. సో అలా కూడా ఒక రకంగా చెప్పాలంటే హెల్ప్ చేసింది. ఓకే, అంటే అప్పటి నుంచే దాంట్లో భాగంగానే సివిల్స్ రాయడం స్టార్ట్ చేశాను? అవును, నేను జాబ్ చేస్తూ అలాగే ప్రిపేర్ అవుతూ ఉండే. అంటే కోచింగ్ ఏమన్నా తీసుకున్నారు సార్? నేను ఫుల్ టైం జాబ్ చేసేది కంప్లీట్గా 2013 నుండి. సో కోచింగ్ డైలీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి డైలీ మనకు ఈవినింగ్ ఏదైనా స్పెషల్ క్లాస్ పర్టికులర్ మాడ్యూల్కి ఉంటే దాని క్లాసెస్కి వెళ్ళేది, అదర్వైజ్ సాటర్డే సండే టెస్ట్ సిరీస్లు రాసేది బాగా. ఓకే అండి, అంటే సివిల్స్ 4 టైమ్స్ ప్రయత్నంలో భాగంగా 4th టైం వచ్చినట్టు తెలిసింది.
అంటే ఆ మూడు ప్రయత్నాల్లో భాగంగా ఎక్కడెక్కడ అంటే మీకు ఎలా ప్రాసెస్ ఎలా జరిగింది? అంటే ఫస్ట్ ప్రయత్నం అనేది 2013 గ్రాడ్యుయేషన్ కాగానే రాశాను. ఏప్రిల్లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మేలో ఎగ్జామ్ రాశాను. సో అది ఒక అవగాహన లేకుండా రాసినాం, మనకు ఏం తెలియదు, ఫస్ట్ ఏదో దాన్ని ఎలా ఉంటుందో తెలియడానికి రాసాం అంతే. సో అది ఒక మిస్టేక్ యాక్చువల్లీ, అట్లా రాయకూడదు. సివిల్ సర్వీస్ అనేది మీ కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే రాయాలి. సో ఫస్ట్ అటెంప్ట్ అనేది, సో మనకేం తెలియకుండా ఏదో వెళ్ళి రాసాము, దట్స్ అ మిస్టేక్. నెక్స్ట్ 2014 నేను కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి రాశాను, బట్ అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు. 2015 మళ్ళీ సేమ్ మళ్ళీ రాస్తే 15 మెయిన్స్ క్లియర్ అయింది. సో మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత, సారీ, సివిల్ ప్రిలిమ్స్ క్లియర్ అయింది, మెయిన్స్ రాశాను, బట్ మెయిన్స్లో క్లియర్ కాలేదు. సో సరే మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామని 16 చేస్తే ఐ క్లియర్డ్ ఎవ్రీథింగ్.